కాదు మేము ఏ పాప పంజారు పల్లె పాటల్ని సరికొత్తగా ప్రపంచానికి మైక్ టీవీ అండ్ 10 టీవీ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి ప్రోగ్రామే మా ఈ ఫోక్ స్టూడియో. అబ్బబ్బబ్బబ్బా, ఏం రెస్పాన్స్ అండి. పల్లె పాటలు వాడికి రండి అని చెప్పి ఒక పిలిపించినాం అంతే. తమ తమ పాటల్ని రికార్డ్ చేసి మరీ అందరు పంపించారు, రాయలసీమకి వెళ్ళి, తెలంగాణకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి. వాళ్ళను సెలెక్ట్ చేయనీకి అబ్బా, నాకైతే అసలు శాతనే కాలేదు, కానీ సెలెక్ట్ చేసినాము అంత కొంతమందిని. వాళ్ళు మాత్రం మామూలుగా పాడరండి పాటలు. నేను షూరిటీ ఇస్తున్నా, స్టేజి దద్దరిల్లిపోతుంది, అంత అద్భుతంగా పాడతారు వాళ్ళు. పల్లె పాటలు, జానపదాలు, ప్రతి ఒక్క సామాజిక పాటలు, విప్లవ పాటలు, ప్రతి ఒక్కటి పాడతారు, చాలా అద్భుతంగా పాడతారు. మరి మా వాళ్ళు అయితే పాడడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు పాడింది రైటా రాంగా అని చెప్పనీకి న్యాయ నిర్ణేతలు కావాలి కదా. ఈనాటి ఈ కార్యక్రమానికి మనకు ఫస్ట్ జడ్జిగా వస్తున్నది మురళీ మదన్న. ఈయన గురించి చెప్పాలంటే పాట ద్వారా చెప్తాను. ఏందిరోరి బామ్మరిది తిక్కలదిర మీ అక్క, ఏగలేను మీ అక్కతో నేను ఆడలేను తైతక్క. అబ్బా, ఈ పాట వచ్చినప్పుడు ధూమ్ ధామ్ అయింది కదా. అప్పుడు చాలా 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 పాటలు రాసిండు మన పెద్దన్న మురళీ మధు అన్న. హుజూరాబాద్ బిడ్డ అన్న, ప్లీజ్ వెల్కమ్ ఫోక్ స్టూడియో. మురళీ అన్న నమస్తే. నమస్తే. తాత అనొచ్చా, అన్న అనొచ్చా? అన్న ఏదైనా అంతేనా? ఏమంటే వయసు పెద్దదైనా కూడా పడుసు పోరగాళ్ళ లెక్క ఉన్నారు మీరు, అందుకని వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ. ఏదన్నా పాట పాడగలరా? అరే వద్దంటే ఏములాడ పోతాను అంటదే, పొల్లగాని గుండువాడా గీగిస్తానంటవే, పొంగరంగ ఎక్క దిగా ముఠముళ్ళ పైనమే, పొంగరంగ ఎక్క దిగా ముఠముళ్ళ పైనమే, కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే, మాట పైలమే అవ్వా నీ ముఠ పైలమే అవ్వా. అరే వద్దంటే ములాడ పోతాను అంటే, వద్దంటే ములాడ పోతాను అంటే, ఒల్లగాని గుండు వాడకి గీస్తానంటే, ఒల్లగాని గుండు వాడకి గీస్తానంటే, ఒక రంగ ఎక్క మీద మూట ముళ్ళ పైలమే, ఒక రంగ ఎక్క మీద మూట ముళ్ళ పైలమే, కరిమ్మ గిల్ల చేత ఉషాలు ఉండవే, ఆట పైలమే అవ్వా పైలమే అవ్వా, ఒల్ల పైలమే అవ్వా, ఒల్లగాడు పైలమే అవ్వా. సూపర్ అన్న, మైక్ పడితే మీరు ఇక పుట్టుకొస్తూనే ఉంటాయి ఇక పాటలు. మరి ఇంకొక జడ్జి ఎవరంటే, తయ్యం 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 తయ్యం, ఇదివరకు దాకా పాడినా కదా. మరి ఆ పాట స్వర్గీయ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అడవి చుక్క అనే సినిమాలో వచ్చింది మీ అందరికెరికే.
మేఘాలయ వేలా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా అనుకుంటా ఆయుధం సినిమాలో కూడా దుమ్ము లేపేసిండు. అట్లనే గువా గువా ఎగరటి గువా యాడికే సిరిసిరి మువా హంసల్లేరా పాల గువా వయ్యారి సిరిసిరి మువా అనుకుంటా చిన్న సినిమాలో దుమ్ము లేపేసిండు మన వరంగల్ సీన్ అన్న, మన జానపదాల పెద్దన్న వరంగల్ సీన్ అన్నకు స్వాగతం సుస్వాగతం అన్న. ఫోక్ స్టూడియోకి ప్లీజ్ వెల్కమ్. వరంగల్ సీన్ అన్న, వరంగలే పడిపోయిందన్న, అందరికీ తెలిసిపోతుంది వరంగల్ మీది వరంగల్ జిల్లా అని చెప్పి. తక్కెళ్ళపాడుకు చెందిన మన వరంగల్ సీన్ అన్న పోలీస్ బిడ్డని అన్న. రామ్ రామ్ అన్న. ఓకే, మరి మన ఇంకో జడ్జ్ ఎవరంటే రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతను రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీకు ఎరుగదురా అనుకుంటా ఎంత గొప్ప 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 పాట రాసిండంటే అన్న ప్రతి ఒక్కరిని ఏడ్పించేసిండు ఆయన కలంతో. అంతే అద్భుతంగా ఎన్నో బతుకమ్మ పాటలు రాసిండు, గౌరమ్మకు పబ్బతి పట్టిండు, ఎన్నో 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 300కు పైగా పాటలు రాసిండు మన మిట్టపల్లి సురేందర్ అన్న. ఫోక్ స్టూడియోకి స్వాగతం సుస్వాగతం అన్న. నమస్తే అన్న. నమస్తే, వెల్కమ్ టు ఫోక్ స్టూడియో. మా జడ్జెస్ వచ్చేసారు, మళ్ళీ అట్లనే ఇవాళ ఈ కార్యక్రమానికి గెస్ట్ కూడా వచ్చాడండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన రసీద్ పాటల చిచ్చర పిడుగు. స్టేజ్ ఎక్కితే దద్దరిల్లిపోవాలి ఆయన డాన్స్లతోని. అంత అద్భుతంగా పాడేటువంటి మన రసీద్, వెల్కమ్ టు ఫోక్ స్టూడియో ప్లీజ్. రసీద్ అక్క, మామూలు వెల్కమ్లు ఇచ్చి జడ్జెస్ అన్నలకు, నీకు మాత్రం మా వాళ్ళు మా ఇంటి కాడ, నీ ఫేమస్ సాంగ్ అది, నీ బ్రాండ్ సాంగ్ కదా అది, ఎక్కడ పోయినా కూడా అదే పాట. ఒక్కసారి మా కోసం పాడవా చిన్న పల్లవి ప్లీజ్. పాడాలా? ఆ పాడాలి. మా వాళ్ళు మా ఇంటి కాడ, మా వాళ్ళు మా ఇంటి కాడ, మంచి చేత బువ్వలు అంటున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ, అరే మా వాళ్ళు మా ఇంటి కాడ, మా వాళ్ళు మా ఇంటి కాడ, మంచి చేత బువ్వలు అంటున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ, మంచి చేత బువ్వలు అంటున్నారంటో, మా వాళ్ళు మా ఇంటి కాడ. సూపర్ సూపర్. జడ్జిలు వచ్చిర్రు, మన గెస్ట్ రషీద్ కూడా వచ్చేసిండు, నిండు ఉంది ఆర్కెస్ట్రా. ఓకే, అంత సూపర్. ఇప్పుడు ఒక్కొక్క పార్టిసిపెంట్ ని మనము ఇప్పుడు వేదిక మీద పిలుద్దాం. మన ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఏదిరా ఇది, డాన్స్ చేయడానికి వచ్చినా? ఇది పాటల పోటీలు రా నాయన. నేను పాటల పోటీకి వచ్చిన. పాటల పోటీకి వచ్చినవా? ఏం పేరు నీ పేరు? నా పేరు బాలి, బందర్ నుంచి వచ్చిన. బందర్ నుంచి వచ్చినావు బాలి? దూరం ఉండరా నాయన, భయం అవుతుంది నాకు, కొంచెం దూరం ఉండు. ఓకే, ఏం పాట పాడతావు? నేను శిలం సాయి కట్ట కింద పాట పాడతాను. అవునా? నేను ఒకసారి పాడు. శిలం సాయి కట్ట కింద గజల సంపుడు. అప్పుడు కూడా గాజుల గురించే పాడుతూ, ఇప్పుడు కూడా గాజుల గురించే పాడుతున్నావు, కానీ ఏం వాడుతీవిరా నాయన, మామూలుగా వాడతలేవు. నీ పాడడం వాళ్ళకం చూస్తుంటే ఫస్ట్ ప్రైజ్ నువ్వే కొట్టేటట్టున్నావు, కానీ పాపం ఊర్లోకెళ్ళి అందరిని సెలెక్ట్ చేసినాం రా మేము, ఊర్లోకెళ్ళి చాలా కష్టపడి వచ్చారు అందరూ. సో నువ్వు నా పక్క పొంటి ఇక్కడనే ఉండు, నాకు సపోర్ట్గా ఉండు నువ్వు కూడా, సరేనా? నాకు నచ్చింది. పాట ఎప్పుడు వాడాలి? పాట తర్వాత లాస్ట్కి పాడిస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం రా, పాపం ఊర్లోకెళ్ళి వచ్చిర్రా. నేను కూడా బందర్ నుంచి వచ్చిన. నువ్వు బందరే? బందర్ లడ్డు తిన్నావా? తినలే. తినలే, బందర్ లెక్కనే కొడుతున్నావు, జర్సే పావు ఊర్లకు. సురు చేద్దాం మన కార్యక్రమాన్ని. సురు చేద్దాం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో మొట్టమొదటి కంటెస్టెంట్గా మనకు నిజామాబాద్ నుంచి సుంకపాక ధరణి వస్తుంది. ధరణి ప్లీజ్ వెల్కమ్ టు ఫోక్ స్టూడియో. ధరణి తీసుకురా. నా పేరు ధరణి, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్పల్లి గ్రామం నుండి వచ్చిన. చిన్నప్పటి నుండి నాకు పాటలు పాడాలంటే చాలా ఇష్టం. అమ్మ వాళ్ళు వీళ్ళందరూ చేళ్ళల్లోకి వెళ్ళి సాంగ్స్ పాడితే నాకు కూడా పాడాలని ఉండే. నేను డిగ్రీ చేస్తున్నా ఇప్పుడు, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎంపీసీఎస్, నరేంద్ర డిగ్రీ కాలేజీలో వేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన
టెంటీ వారికి మట్టి వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. చాలా బాగా పాడావు, చాలా అద్భుతంగా పాడావు. ఇప్పుడు నీ నువ్వు ఎలా పాడావు అనేది మన జడ్జెస్ అన్నలకు అడుగుదాం. మురళి మదన్న. ధరణి, మీ బంధువులు వాళ్ళు పాడుతుంటే విని నేర్చుకొని పాడుతున్నావు అన్నమాట ఇది. కానీ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసినవి ఇక్కడ. ఎందుకంటే ఆర్కెస్ట్రాని వాళ్ళు ఐడియా ఇచ్చిండ్రు. ఆ ఐడియా ప్రకారంగా ఎక్కడ అందుకోవాలి, ఎక్కడ వదిలిపెట్టాలి అనేటటువంటి దాన్ని ఈజీగా క్యాచ్ చేసి పాడగలిగినావు నువ్వు. చివరి దాకా అద్భుతంగా పాడినావు. నీ పాట ఆ ట్రెడిషనల్ వాళ్లకు ఆ పాట ఆశగా పాడిన వాళ్ళ కాళ్ళకు మొక్కాలి. చాలా గొప్ప పాట. నీ గొంతు శంఖంలాగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. సూపర్ అమ్మ. ఆ విరుపులు ఆ ముక్తం సూపర్. లాస్ట్ అది చిన్న తప్ప, లెక్కలకు రాదు, లెక్కలకు రాదు, బ్రహ్మాండమైన సూపర్. థ్యాంక్ యూ సార్. మిట్టపల్లి సురేందర్ అని ఎట్లా పాడింది ధరణి? నువ్వు పాడటం బాగా పాడినావు అనిపించిందా, అద్భుతంగా పాడినావు అనిపించిందా, పర్వాలేదు అనిపించిందా? అద్భుతంగా పాడినా అనిపించింది సార్. ఎగ్జాక్ట్లీ, అద్భుతంగా పాడినావు. 100% కరెక్ట్, వెరీ గుడ్. నీ కాన్ఫిడెన్స్ కి నిజంగా నా సెల్యూట్. నువ్వు సేకరించడం ఎక్కడ సేకరించినావు, దీన్ని ఏ వయసులో సేకరించినావు, ఎట్లా విన్నావు నాకు తెలియదు, కానీ ఇక్కడ ప్రజెంటేషన్ మాత్రం ప్రాణం పోసినావు, మా ప్రాణం తీసినావు. తీసినావు. రషీద్, నీకెట్లా అనిపించింది రషీద్? బహుశా నువ్వు పాట ఎక్కడ ఫినిష్ చేయాలి అర్థం కాక అది అట్లా చేస్తుంటావు, అంతే అంతే తప్ప నీ తప్పు కాదు. అది మంచి ఉంది పాట, సూపర్ కథ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? ఎవరు వస్తారు? కరీంనగర్ నుంచి మహేశ్వరి వస్తుంది. ఆ పిల్ల పాడితే మామూలుగా ఉండదు. మహేశ్వరి ఏడను. అందరికీ శనార్థులు, నా పేరు మహేశ్వరి, నేను కరీంనగర్.
నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు మామూలుగా కాంపిటీషన్లో పాడడం జరిగింది. ఒకరోజు పాడినప్పుడు అందరు మెచ్చుకున్నారు, బాగా పాడావు బాగా పాడావు అని. అప్పుడు తెలిసింది నేను కూడా ఓకే, నేను కూడా బాగా పాడగలను, నేను కూడా మంచి సింగర్ని అని. కానీ చిన్నప్పుడు నాన్న చనిపోవడం వల్ల చిన్న వయసులోనే ఈ పాటల వైపు మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి పాటల వైపు రాలేకపోయినా. సో ఇప్పుడు ప్రజెంట్ మా ఆయనే నాకు బాగా ఎంకరేజ్ చేసేది, ఆయన సపోర్ట్తోనే ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గెలిస్తే చాలా సంతోషిస్తాను, మా ఫ్యామిలీ అంతా సంతోషిస్తుంది. మొగులాయి జగమంతా ఎరనాయి, మొట్టెంత మొగులాయి జగమంతా ఎరనాయి, కుండా గడువ నీళ్లు లేవయ్యా స్వామి బాలింతరాలునయ్యా, గోపాల స్వామి బాయి కీరాలేనయ్యా, బాలింతరాలునయ్యా, గోపాల స్వామి బాయి కీరాలేనయ్యా. మొట్టెంత మొగులాయి జగమంతా ఎరనాయి, మొట్టెంత మొగులాయి జగమంతా ఎరనాయి. బాలింతను నేను బాయికి రాలేను, గోపాలస్వామి నాకు అది పంపించి ఇది పంపించని అడుగుతా. దొడ్డు బియ్యం తినను, సన్న బియ్యం తింటా, కందిపప్పు వద్దు, పెసరపప్పు కావాలి. పట్నం నుంచి అది కూడా. ఓకే, ఇదంతా నువ్వైతే చాలా అద్భుతంగా పాడావు, ఇదంతా మా అన్న వాళ్ళు అరుచుకుంటారు ఇప్పుడు ఒక్కసారి. మా మురళి మాదన్న. మహేశ్వరి అన్న, ఇది మీరు సేకరించిన పాట? అవునన్న. అంతే కదా ఈ పాట ధర ఎట్లా ఉన్నదంటే ఒకే టైప్లో ఉన్నది, పల్లవి చరణాలు దరిదాపు ఒకే పద్ధతిలో ఉన్నాయి. పాట ప్రజెంటేషన్ బాగుంది, కొన్ని చోట్లల్లా అర్థాలు. ఇప్పుడు బాలింత, ఇప్పుడు మన యాంకర్ అన్నది బాలింత అనే పదాలు, కొన్ని పదాలు స్పష్ట, ఒక్కొక్క కాడ స్పష్టత కనబడలేదు. కానీ పాట యొక్క ఊపులో మాత్రం
ఏమాత్రం తేడా లేదు, పాట అద్భుతంగా ప్రజెంట్ చేసినావు అన్న, ధన్యవాదాలు. తప్పకుండా అన్న, తప్పకుండా మరోసారి పాడినప్పుడు అవి సరి చేసుకోవడానికి సాహిత్యం క్లియరెన్స్. ఇప్పుడు వరంగల్ సీన్. ఓకే, ఇది మహబూబ్ నగర్ కాబట్టి భాష మనం ఆ పాట పాడుతున్నప్పుడు భాష ఖచ్చితంగా దాని మీద అథారిటీ ఉండాలి. అది ఒక్కోసారి మొంటెంత అంటున్నారు, ఒకసారి మొట్టెంత అంటున్నారు, దాని అర్థాలు కంపల్సరీ తెలిసి ఉండాలి మీకు. మీకు అనుభవం బాగా తోడైంది, మిగతా వాళ్ళకంటే మీకు అనుభవం బాగా తోడైంది, బాగా వాడుతున్నారు, మీ గొంతు బాగుంది. మిట్టపల్లి సురేందర్ అన్న, ఎట్లా అనిపించింది మహేశ్వరి పాట? బాగుంది పాట. ఈ పాట పాడటం అంతా సూపర్గా పాడింది. ప్రజెంటేషన్ ఎక్స్పీరియన్స్ కంటే ఇంకా ఎక్కువ పవర్ ఏంది అంటే, ఇంతమంది మధ్యలో నిలబడి ప్రజెంట్ చేయడం అనేది చాలా గ్రేట్ విషయం. దీనిలో చేస్తున్నప్పుడు అరటి పప్ప అరటి పండు, అట్టి పప్పు అంటే పాట చాలా బాగుంది, పాడడం చాలా బాగుంది. ఐఫోన్ వాడిన వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఒక లెక్కన, నువ్వు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేసినావు అన్న చెప్పినట్టు కెమెరా వాళ్ళు నింపుతున్నారు, పాట మామూలుగానే వాడేసినావు. మాటలతో చంపుతున్నావు రసీద్ నువ్వు, మంచిగా ఉంది అక్క, కానీ ఇంకా ఇంకా మంచిగా ఇంకా మంచిగా వాడాలి. ఓకే మహేశ్వరి, థ్యాంక్ యూ. ఓకే బాలిగా, ఇప్పుడు మన థర్డ్ కంటెస్టెంట్ ఎవరంటే పాలమూరు శ్యామల. పిలిచేద్దాం మరి. ఎస్, బాగుందా పేరు? ఎందుకు సిగ్గుపడుతురు? ఓకే, ఆమె వచ్చిన తర్వాత సిగ్గుపడదు కానీ, ప్లీజ్ వెల్కమ్ పాలమూరు శ్యామల ప్లీజ్. నా పేరు శ్యామల, మహబూబ్ నగర్ డిస్టిక్, మిడ్జిల్ మండల్, వేమ్ల గ్రామం. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ పాట పాడేది, అమ్మ ఎప్పుడు నువ్వు ఇవే పాటలు పాడుతుంటావు, నాకు కూడా నేర్పించచ్చు కదా అంటే సరే అమ్మ నేర్చుకో అనేది. చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కాలేజ్ నుంచి పదే పదే పాడుకుంటూ వచ్చేదాన్ని. ఫ్రెండ్స్ అయితే చాలా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అండ్ మా మేడం వాళ్ళు ప్రతి వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళినా నువ్వు పదే పదే సెలెక్ట్ అయ్యే వస్తావు అని చెప్పేవాళ్ళు. ఆల్మోస్ట్ అందరి ఎంకరేజ్మెంట్తో నేను ఇప్పటి వరకు మైక్ టీవీకి అండ్ 10 TVకి వచ్చినందుకు నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. గుట్ట గుట్ట తిరిగేటోడా, భీమ సారి గుట్టేకి గురి అట్టేటోడా, నీ గుట్ట శైల నాకు తెలుసు, భీమ సారి ఒల్లగాదు మళ్ళీ పోరా. గుట్ట గుట్ట తిరిగేటోడా, భీమ సారి గుట్టేకి గురి అట్టేటోడా, నీ గుట్ట శైల నాకు తెలుసు, భీమ సారి ఒల్లగాదు మళ్ళీ పోరా. నీ వాయిస్ లో మామూలు జీరో లేదు, చాలా చాలా అద్భుతంగా ఉన్నావు. ఎంత అద్భుతంగా వాడినావు, ఇప్పుడు మా జడ్జెస్ అన్నలు చెప్తారు అన్న. ముందుగా మిట్టపల్లి సురేందర్ అన్న, నేనే చెప్పాలా? అవును శ్యామల సార్,
ఈ ఏ పాట అయితే నువ్వు ఎంచుకున్నావో చాలా మంచి పాట ఎంచుకున్నావు ఒక విషయం. రెండో విషయం, నువ్వు పాడుతున్నప్పుడు ఏ పాట అయితే పాడుతున్నావో అది పాడుతున్నప్పుడు పక్కన మంగ్లీ ఉండి మాట్లాడినా, బల్వీర్ సింగ్ మాట్లాడినా, మీకు అక్కడ రిధమ్ ప్యాటర్న్ అంతా నిన్ను డ్యాన్స్ చేయాలి చేస్తే బాగుండు అనిపించేంత నిన్ను పురిగొల్పినా, మీరు వచ్చింది పాట పాడడానికి, పాటను ప్రజెంట్ చేసి మీ ప్రతిభను ఇక్కడ కనబరిచి ముందుకెళ్ళడం కోసం వచ్చారు. అయితే మీరు పాడుతున్న విధానం చాలా అత్యద్భుతంగా ఉన్నది. డ్యాన్స్ ఆడటం వల్ల మీరు శృతి తప్పి గతి తప్పి పాట నుంచి ఆట వైపు వెళ్ళిపోయారు మీరు. వరంగల్ సీన్ అన్న, నిజంగా అమ్మాయి పాట పల్లవి స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్న శృతి బాగా టాప్లో తీసుకున్నది అని, ఆమె వాయిసే అంతా అని నేను అనుకోలేదు. శృతి టాప్లో తీసుకున్నది, ఇంకా పోద్దా అనుకున్నా. వాస్తవానికి ఆమె పాడే పరిధి వరకు పోయింది కూడా. మనం ఏమనుకుంటున్నాం, ఒక పల్లవి రెండు చరణాలు అంటున్నాం. పల్లవి రెండు చరణాల వరకు ఓకే, ఆ తర్వాత మీరు పక్క వేసరిగా ఇడుమొక నృత్తం నడుమొక నృత్తం చాలా బాగా పాడతారని వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తారు, ఇక నేను కూడా వేస్తా డ్యాన్స్ అని చెప్పి బకిట బయలుకెళ్ళి సగం దూరం వచ్చింది, సప్పట్లు కొట్టగానే మళ్ళీ బయలు పడ్డది. అట్లా ఓకే, నువ్వు బాగా పాడినావు, నీ గొంతు చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. లాస్ట్లో పోయింది అది, నువ్వు రెండు చరణాలు పాడి ఆపింటే చాలా బాగుండేది, గుడ్, మంచి గొంతు, బాగా ప్రాక్టీస్ చేయి. ఇంకా శ్యామల చాలా ఎనర్జెటిక్గా పాడినావు, ఆ పాటని అట్లే కంటిన్యూ చేస్తే బాగుండేది మిత్రులు అన్నట్టు. ఎందుకంటే ఊపిలో నువ్వు ఏం చేసినావంటే కాస్త డాన్స్ వేయటం వల్ల అలసిపోయినావు, దమ్ము వచ్చేసింది. పాటను ఏం చేసినావంటే కరెక్ట్ ప్రజెంట్ చేయలేకపోయినావు, అద్భుతంగా పాడినావు పాట, పాడినంతవరకు బాగా పాడినావు అన్నట్టు రెండు చరణాలు పాడి ఊరుకుండేది ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. నువ్వు డాన్స్ చేయటం వల్ల ఏమైందంటే శరీరానికి ఒక అలసట కలిగి ఒక కొన్ని పదాలను మింగిపడేసినట్టు ఏర్పడ్డది. అటువంటిది కనుక జరగకపోయేది ఉంటే మాత్రం 100% పాట సూపర్ ఒరిజినల్ ఫోక్. నేను చెప్పేది ఏం లేదు, అన్నలు చెప్పేసిర్రు అక్క, నేను ఒకటే చెప్తా, ఇంకా నీ వాయిస్ని ఇంప్రూవ్ చేసుకో, ఇంకా మంచి పాటలు పాడు. అరే బాలిగా, ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే జగిత్యాల నుంచి మిట్టపల్లి శ్రీనివాస్ రాబోతున్నాడు. మరి మిట్టపల్లి శ్రీనివాస్ ని ఒక్కసారి తీసుకురాపో. శ్రీనివాస్, వెల్కమ్. శ్రీనివాస్, పాటలు పాడడం అనేది 5వ తరగతి నుండే నేను పాటలు పాడడం జరుగుతుంది. అయితే నాకు 8వ తరగతిలో నా కంటి చూపు అనేది పోవడం జరిగింది. ఆ మధ్యలోనే చిన్నతనంలోనే అమ్మ నాన్న కూడా చనిపోవడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను అప్పుడు కంటి చూపును ఆపరేషన్ చేయించుకోలేకపోయాను. ప్రోగ్రామ్కి రావడానికి కారణం మా ఫ్రెండు మనీష్ అనే మనీష్. అయితే అతను ఈ ప్రోగ్రామ్కి నా రికార్డింగ్స్ అతని దగ్గర ఉండే అన్నట్టు. అయితే మొన్న మా మధ్యలో కొన్ని సోషల్ మీడియాలో ఉన్న కొన్ని రికార్డింగ్స్ పాటలు అనేది పెట్టడం జరిగింది. అప్పుడు దానికి వెళ్ళి కొన్ని సాంగ్స్ ఇటు వీళ్ళకు మీకు పెట్టడం జరిగింది ఆ సాంగ్స్. దానివల్ల నేను సెలెక్ట్ అయ్యాను నాకు చెప్పాడు. నేను మామూలుగా ఇక్కడికి వచ్చేవారు కోసం నేను ఇంత పెద్ద ప్రోగ్రామ్ అని అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా పెద్ద ప్రోగ్రామ్ అని. తన వల్లనే నేను ఇక్కడికి రావడం జరిగింది, తనే నా వెంటుండి తీసుకొచ్చారు ఇద్దరు. రాత రాసే బ్రహ్మదేవుడా, మా బ్రతుకంటే నీ ఇంత నరకమా, ఎందుకు ఈ జన్మనిచ్చినవు ఆనాదాలుగా మమ్ము వెంచినవు. రాత రాసే బ్రహ్మదేవుడా, మా బ్రతుకంటే నే ఇంత నరకమా, ఎందుకు ఈ జన్మనిచ్చినవు ఆనాదలుగా మమ్ము పెంచినవు. చిన్నప్పుడే కష్టమాయే పెరిగిన సుఖము లేదాయే, చిన్నప్పుడే కష్టమాయే పెరిగిన సుఖము లేదాయే, ఎందుకో ఎందుకో మరి ఎందుకో ఈ ఆనాద బ్రతుకులు ఎందుకో. రాత రాసే బ్రహ్మదేవుడా, మా బ్రతుకంటే నే ఇంత నరకమా, ఎందుకు ఈ జన్మనిచ్చినో ఆనాదలుగా మమ్ము పెంచినవు.
మాలు దిద్దే వయసే, ఊహ తెలియని లేత మనసే. అలు దిద్దే వయసే, ఊహ తెలియని లేత మనసే. అమ్మా ఇల్లు ఇగ అని దిద్దుకోలే, ఎందుకు ఏడిపించినావు మమ్మల్ని ఇప్పుడు నువ్వు? ఎందుకు శ్రీనివాస్ చెప్పు నాన్న, బాధ ఏంటి? ఏమైంది చెప్పు శ్రీనివాస్. అన్న చిన్నతనంలో అమ్మ నాన్న చనిపోయడంతో అప్పటి నుంచి ఒంటరి జీవితం ఉన్నా అన్న. అది ఈరోజు పాట పాడటంతో నా అంత జీవితం మాదికి వచ్చిందన్న. కష్టాలు ఏంది, బాధలు ఏంది? రష్యన్ చూసి నేను ఇక్కడికి ఇప్పుడు ఈరోజు రావడం ఉందా? అప్పుడే ఇప్పుడు రిలారేలా వచ్చినప్పుడే వద్దాం అనుకున్నాను. నాతో వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళకి ఇబ్బంది ఏంది కానీ అనుకున్నాను. కానీ ఈరోజు నన్ను తీసుకొచ్చిన నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నువ్వు రావాలని నన్ను ఇక్కడ దొరకొచ్చిరన్న. థ్యాంక్ యూ అన్న వాళ్ళకు. నిజం చెప్పనా శ్రీనివాస్, నీ వాయిస్ ఎంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్ ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అక్క. చాలా బాగా పాడావు. ఎందుకు వణుకుతున్నావు? మంచిగా ఉండు, కూల్గా ఉండు. నీ వాయిస్ నిజంగా, నీ వాయిస్లో చాలా మంచి మెలడీ ఉంది శ్రీనివాస్. నువ్వు పాడుతూ ఉంటే ఎక్కడా నా కళ్ళ మీద నీళ్ళు వస్తాయని చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నా. ఇప్పుడు కూడా ఇట్లా వదిలితే వచ్చేలా ఉన్నాయి. ఈ పాట రాసిన రచయితకి, పాడిన నీకు నా అభినందనలు. నువ్వు చూడలేవు, నీ పక్కన మంగ్లి ఏడుస్తుంది ఇప్పుడు కూడా. కన్నీళ్ళు ఆగుతలేవు నిజంగా, చాలా బాగా పాడావు. మన సీనన్న ఏమంటాడు ఒకసారి విన్నా. సీనన్న చెప్పండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. బాగుపడినావు పాట, బట్ ఇది కాంపిటీషన్ కదా? అవునా. కాంపిటీషన్ అయినప్పుడు మనం గుండె ధైర్యం చేసుకుని ఇక్కడికి కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చిన నువ్వు. అవునా. బాధ తర్వాత పడవచ్చు, కాంపిటీషన్లో మన టార్గెట్ని రీచ్ కావాలి, కొట్టాలి మనం ఎదురుగున్న వాళ్ళని. అందులో కొంచెం నువ్వు షేక్ అవుతూ పాడినవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పాట బాగుంది, ఇది కాంపిటీషన్కి సరి అయిన పాట కాదు అని నేను అనుకుంటున్నాను, నా నిర్ణయం. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. పోటీ లెక్కనే పాడాలి. చూడు ధైర్యం వచ్చిందా? నెక్స్ట్ పాడతావు కదా మంచిగా? ఓకే. ఇప్పుడు మన మురళి అన్నయ్య. తమ్ముడు శ్రీనివాస్, నాకు ఒకటే అర్థమవుతుంది, అమ్మ లేదు, నాన్న లేడు, కళ్ళ దృష్టి పోయింది. ఇవన్నీ, ఈ బాధలన్నీ నిజంగా తట్టుకోలేనటువంటి బాధలు. ఆ బాధని తట్టుకోలేకనే ఈ పాట పాడుతూ కన్నీరు గారుతున్నామని నేను అనుకుంటున్నా. వాస్తవం ఇది. కానీ కష్టాలు ఇళ్ళకాలం ఉండవు, బాగా గుర్తుపెట్టుకో. ఇళ్ళకాలం ఉండవు. రసీదుని ఆదర్శంగా తీసుకోవాలి, ధైర్యంగా ముందుకెళ్ళు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. థ్యాంక్ యూ అన్న. ఈ రోజు నుంచి ఎక్కడ ఏం ప్రోగ్రామ్స్ అయినా ఖచ్చితంగా వస్తానన్నా. రసీదన్నా ఆయన ఒకసారి తీసుకురా. బ్రహ్మదేవుడా మా
బ్రతుకంటే నీ ఇంత నరకమా, ఎందుకు ఈ జన్మనిచ్చిన ఆనాదాలుగా మమ్ము వెంచిన జీవితం అంటే. ఇప్పటిదాకా మా సీనన్న చెప్పిండు, ఇది పోటీ. పోటీ అంటే పాటల పోటీ. జస్ట్ నీకు ముఖ్యంగా మనకు, అంటే నేను ఒక బ్లైండ్గా చెప్తున్నా, నీకు పాటలు ఒకటే పోటీ కాదు, జీవితమే పోటీ. ఈ పోటీ జీవితంలో మనం చాలా కష్టాలు కన్నీళ్ళు ఎదుర్కొని ముందుకు పోతేనే అది జీవితం. ఒకటి చెప్తున్నా చూడు, మనం లోకాన్ని చూడకపోవచ్చు కానీ లోకం మన వైపు చూసేటట్టు చేసుకుంటేనే మీకు మేము అందరం ఉన్నాం. తీసుకురా, ఇక్కడ తీసుకురా బాలిగా. రషీద్, ఏమన్నా సందేశం ఇచ్చినవా? సూపర్, మామూలు మాటలు కాదు, అసలు అద్భుతమైనటువంటి సందేశం. నీకు ఎవ్వరు లేరని టెన్షన్, మేమందరం ఉన్నాం. అరే బాలిగా, మొత్తానికి అయితే నలుగురు కంటెస్టెంట్లు వచ్చి పాడేసి మంచిగా వెళ్ళిర్రా. మరి జడ్జెస్ ని అడుగుదామా ఎవరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నారో? అంతకంటే ముందు వాళ్ళందరినీ పిలుద్దాం, ఓకేనా? ప్లీజ్ వెల్కమ్ అమ్మా నలుగురు అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మహేశ్వరి, శ్యామల, ధరణి, ఇక్కడ. ఓకే సూపర్. ఇప్పుడు మంచిగా ఉన్నది. మీలో ఎవరు మంచిగా వాడిర్రో మా అన్నలు చెప్తారు. మిట్టపల్లి సురేందర్ అన్న ఎవరు మంచిగా వాడిర్రో? నాకు తెలిసి ఈ టీంలో అందరూ అదరగొట్టారమ్మా, అందరూ అద్భుతంగా వాడున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని నేను నా నుంచి అయితే నా నిర్ణయాన్ని నేను సీనన్న చెప్పిన సీనన్నకే అప్పచెప్పినది. అంతేనా? ఓకే, సీనన్న చెప్పే ముందు ఒక్కసారి మురళి మదన్న. సేమ్, అంతేనా? అందరూ అద్భుతంగా వాడినరు, ఏ ఒక్కరు కూడా తీసిపోయినట్టు లేదు. అద్భుతమైన ప్రజెంటేషన్, ఎమోషన్, మంచి ఊపుతో వాడినటువంటి పాటల్ని ఈరోజు వినటం జరిగింది. వీటి యొక్క రిజల్ట్స్ని మన వరంగల్ సీనన్న చెప్పాలని అనుకుంటున్నాను. అన్న, ఇద్దరు కలిసి నీ మీద భారం మోపిర్రు, ఇక నువ్వే చెప్పాలా? అందరూ కూడా చిన్న చిన్న మిస్టేక్స్, ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ని జడ్జెస్ మేము ఏం చేస్తామంటే, సింగర్ పాడుతూ ఉంటే మేము పొంగిపోం, ఏ చిన్న మిస్టేక్ దొరుకుద్దా అని వెతుకుతూ ఉంటాం మేము. అది మా విధి, కంపల్సరీ వెతకాలి. చిన్న ప్రొనౌన్సియేషన్ లేకుండా కూడా ఆ లెక్కన పక్కన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ధరణి చాలా బాగా పాడింది, ధరణి ఎంపిక చేయడం జరిగింది. మహేశ్వరి, నీకు కూడా చాలా బాగా పాడావు, నువ్వు కూడా చాలా బాగా పాడావు శ్రీనివాస్, అద్భుతం. నువ్వైతే ఏడిపించేసావు, అండ్ శ్యామల నీకు కూడా. సో చూసిర్రు కదా, ఇది అండి వాళ్ళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మన ధరణి విన్ అయింది కాబట్టి మరొక ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి సాంగ్తో మీ ముందుకు వస్తాము. కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రజెంట్స్ స్పోర్ట్స్ స్టూడియో, పవర్డ్ బై శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్. బాయ్. ఇదిగొచ్చి కట్టుకుంటా కొన్న కాడు చిన్నాలున్నాయి రాజన్న చిక్కితే, నీ చేతిలో నా దగ్గితే దయవంతు పిల్లడా మొగితే, మొగినాల పొందు మోసమాయరా పిల్లడా మోసమాయరా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మాల వారికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మాల వారికి ప్రాణ భిక్షాన్ని రా. మొదటి నుంచి చివరి దాకా అద్భుతం, సూపర్. అదిగా మొదటి నుంచి అద్భుతం. తూరు పిండి చిన్నదానా తుమ్మ కొమ్మల మంచదానా, తూరు పిండి చిన్నదానా తుమ్మ కొమ్మల మంచదానా, మంచె మీద అర్రే మంచె మీద పత్తి వాలిందో. టీవీ 10 ఛానల్ మైక్ టీవీ, నీ పాటకు పురుడు పోస్తున్నాయి ఇక్కడ. నాకు ఇది కొండ మీద అవును గాసినవాడా. ఈ మాలలో మీరు వచ్చి పాట పాడటం స్వయంగా అయ్యప్ప స్వామి వచ్చినట్టే ఉంది ఇక్కడికి. తుడనిస్తాను దున్నో కోరా, తుడనిస్తాను దున్నో కోరా,